ఎవరు వచ్చినా రాకపోయినా నువ్వు దేవునికి అపాయింట్మెంట్ ఇచ్చావంటే ఆయన తప్పకుండా వస్తాడు. నీవు ఎప్పుడు పిలుస్తావు ఆయన జీవితంలో, ఎప్పుడు నీవు ఆయనను మోసుకొని పోతావు, నీ జీవిత పయనంలో ప్రతిరోజు ఏ టైంను ఆయన కోసం, ఉదయం లెవ్వగానే న్యూస్ పేపర్ చదవలేదంటే నీకు ఏదో కోల్పోయినట్లు ఉందే, దేవునితో మాట్లాడలేదంటే నీ మనస్సు బాధపడటలేదా? మనిషికి లోకంలో ఉండి లోకాన్ని అనుభవించలేదంటే బాధ అనుభవిస్తాడు. కానీ ఆయన లోకానికి వచ్చుటకే కారణమైన ఆ ప్రభుత్వం సమయాన్ని కేటాయించలేదే అని బాధ లేదు. కారణం ఆయన మనస్సుని సాతాను కట్టివేసి ఉన్నాడు. అందుకే ప్రభు పిలుస్తున్నాడు, లోతైన దానికి నీ లోతైన హృదయం రావాలి. అందుకే దర్శన గ్రంథం 4వ అధ్యాయంలో యోహానుతో చెప్తున్నాడు, యోహాన్ని పద్మోస్ అని కుహలో పడేశారు చనిపోని. అక్కడ భయంకరమైన దోమలు, భయంకరమైన ఒక ఉన్నాయి క్రిమిలతో ఉన్నవి, అవి శరీరం పడ్డంటే రక్తం మొత్తం లాగేస్తాయి, అటువంటివి ఉన్నాయి. ఆ చోటలో త్రోసి వేశారు. యోహాను భయముతో ఉన్నప్పుడు అక్కడ కూర్చున్నాడు ఆ కుహల. అప్పుడు ఒక పెద్ద దర్శనం వచ్చింది. ఆ దర్శనంలో ఆయన చూసినది ఏమనగా, వాక్యం చెప్తుంది, ఒక చేయి వచ్చి ఆయన ముందు నడబడింది, యోహాను దీనిలో ఎక్కుము, నువ్వు పైకి రా, తీసుకొని పోయి ఆయన తన శక్తితో నింపి మళ్ళీ కొద్దిసేపు తర్వాత కిందికి పంపించాడు. ఇక ఏ దోమలు ఏది దేన్ని కూర్చి నీవు బాధపడ అవసరం లేదు. నేనిచ్చే రహస్యాలను నీవు రాసుకో. ఇక్కడ నీవు తలంచవచ్చు, నిన్ను ప్రేమించిన దేవా, నిన్ను ప్రేమించాను, నీకోసం ఎన్నో కష్టాలు అనుభవించాను, చివరిగా నన్ను ఎలా మరణించుటకు అనుమతించావని చెప్పకు. మనిషికి కొన్నిసార్లు వారిని నేను కష్టాలు వేదన మధ్యలో నడిపిస్తాను. వారు మనుష్య తలంపులతో, లోకపు తలంపులతో చూసినప్పుడు వారికి అర్థం కాదు. ఆధ్యాత్మిక కన్నులతో చూసినప్పుడే దాని వెంట ఉన్న రహస్యాలు నేను నేర్పిస్తాను. నిన్ను ఇక్కడ ఈ పద్మోస్ కుహలో ఏ మనుషులు లేని చోటలో నెలకి ఒకసారి ఒక పడవ పంపిస్తారు. దానిలో ఏదో రొట్టెలు ఏదో పంపిస్తారు అంతే. మళ్ళీ ఆ పడవ ఎప్పుడు వస్తుందో. వాళ్ళ కారణం అక్కడ వాళ్ళు ఇందరు చనిపోవాలి. సోల్జర్స్ ఎవరెవరు తమకు విధేయత చూపించలేదో వారిని తీసుకుని వచ్చి అక్కడ పడేస్తారు. పనిష్మెంట్ ప్లేస్. కానీ ప్రభు యోగానితో చెప్పారు, ఇక్కడ నిన్ను ఒంటరిగా ఉన్న ఈ చోటలో, క్రిమిలు వ్యాధులు నిండిన చోటలో ఎందుకు పెట్టాను తెలుసా? ఇక్కడ ఎవడు నిన్ను డిస్టర్బ్ చేయడు. తీసుకో, నేను చెప్పేదందా రాసుకో, ఇది ఎంతోమంది ప్రజలకు ఉపయోగంగా ఉండునని చెప్పి ఆయన ఇచ్చాడు మహిమగల దర్శన గ్రంథము. ఆ దర్శన గ్రంథమును అక్కడ ఆయనకు రాపించాడు. అవును, అక్కడ చూసిన ఎన్నో జంతువులు చనిపోయి ఉన్నాయి. ఆ చర్మాలను తీసి ఆ చర్మంలో రాస్తున్నాడు. దేవుని ప్రియమైన పిట్టలారా, ప్రభు మనల్ని ఆహ్వానిస్తున్నాడు. మీలో ఉన్న ప్రభుని మీరు గుర్తించుకోవాలి. రెండవది, ఆయనకు టైం ఇచ్చి ఆయనతో సహవాసం చేసుకోవాలి. ఏది ఎదగాలంటే కూడా టైంతోనే ఎదుగుతుంది. ఒక బిడ్డ పువ్వుకి రావాలంటే ఒక తల్లి తన కడుపును 10 నెలలు ఇవ్వాలి. ఒకరోజు రాదు. 8 నెలల్లో జన్మించదంటే దానికి సమస్యలు ఉంటాయి. అది పూర్తిగా టైం ఇచ్చినప్పుడే అవి అన్నీ కరెక్ట్గా ఎదిగి ఈ భూమిలో జీవించవచ్చు. 6 నెలలు పాప బయటకు వచ్చినా 6 నెలలు ఉంది కదా, లేదు బ్రతకలేదు. అవును, మీరు ప్రభులో ఎదగాలంటే ప్రభునకు మీరు టైం ఇవ్వాలి. అందుకే యెషయా గ్రంథం 50 అధ్యాయం 4వ వచనం చూశామంటే, దావీదు
దైవజనుడు యెషయా ని ఎలా ఒక ప్రవక్తగా దేవుడు మార్చాడు అనే రహస్యం రాయబడి ఉన్నది. ప్రతి ఉదయము నా దేవుడు నన్ను లేపెను, కుమారా 4 o'clock అయింది, లము నాకు టయర్డ్ అయింది, లేదు నేను చెప్పలేదు. ప్రతి ఉదయము ఆయన నన్ను లేపెను, నేను నా ముఖమును చిక్కుముక్కు రాయిలాగా మార్చుకున్నాను. ప్రభువా నేను నీకోసమే, కో అది చలి అయినాక వేడి అయినా నేను నీ దగ్గరకే ఉంటాను, నువ్వు చూసుకో. 4 గంటలకే ప్రతి ఉదయము ఆయన నన్ను లేపెను. నేను ఒక శిష్యుడు వలె నన్ను మలచుకొని ఆయన పాదములపై కూర్చొని ఆయన ఏం చెప్తున్నాడో దాన్ని ఆలకించి తిని, కనుక ప్రభు కోసం సమయం ఇవ్వాలి, మనలో ఉన్న ప్రభుని గుర్తించుకోవాలి, రెండవది మనలో ఉన్న దేవునితో సహవాసం చేసుకోవాలి, ఆయనకు టైం ఇచ్చి దానిలో ప్రామాణికంగా ప్రతినిత్యం ఆయన వెతుకుతూ ఉండాలి. అప్పుడు ఏమవుతుంది, యెరేమియా గ్రంథము 11వ అధ్యాయము 19వ వచనంలో నీకోసం నేను ఉంచిన పథకములు, నేను ఎందుకు నిన్ను సృజించాను, నీకు ఎందుకు నిన్ను ఈ శ్రమల మధ్యలో ఉంచాను, కొన్ని వ్యాధులతో నేను ఎందుకు నిన్ను వదిలిపెట్టాను, దాని వెనుక ఉన్న దేవుని ప్రణాళిక ఏమిటి, దేవుడు మీకు నేర్పిస్తాడు. ఆయన నీకించిన ప్రణాళిక నిన్ను నాశనం చేసేది కాదు, నువ్వు ఆయన బిడ్డ, ఏ తండ్రి కూడా తన బిడ్డ నశించిపోవుటకు అనుమతింపడు. ఎసెకెల్ 18:23 తన బిడ్డల్లో ఒక్కరు కూడా నశించిపోవటం ఆయనకి ఇష్టం కాదు. ఆయనను ఇక్కడ ఎందుకు దేవుడు ఉంచాడంటే దాని వెనుక దేవుని ప్రణాళిక ఒకటి ఉన్నది. కానీ ఓకే, ఆ ప్రణాళిక ఎట్లా నాకు తెలుసు, అందుకే 29వ అధ్యాయం 13వ వచనం, నీ పూర్ణ మనస్సుతో నీవు నన్ను వెదక్కినా నీవు నన్ను కనుగొంటావు. పూర్ణ మనస్సుతో పూర్ణ ఆత్మతో దేవుని కొరకై దాహం కొనువారు ధన్యులు. అందుకే 84వ కీర్తన 5వ వచనం పలుకుతుంది, ఎవని శక్తిగా ప్రభు ఉన్నారో వారు ధన్యులు. అందుకే 34వ కీర్తనలో ప్రభు చెప్తున్నాడు, ప్రభుని వెదక్కుము, ఆయన ముఖ కాంతిని నీవు పొందుకో, ఆయన ఎప్పుడు నిన్ను సిగ్గుపడనీయడు. అందుకే 37:5 చెప్తున్నాడు, నువ్వు ప్రభులో ఆనందించుటకు నేర్చుకో, అప్పుడు ఆయన నీ హృదయ వాంఛలెల్లా నెరవేరుస్తాడు. కనుక మనలో ఉన్న దేవుని గుర్తించుకోవాలి, రెండవది ఆ దేవునికి సమయాన్ని కేటాయించి ఆయనతో ఒక ఫ్రెండ్తో మాట్లాడినట్లు మనం మాట్లాడాలి, మన మనస్సును విప్పి చెప్పాలి. ఏం చేయాలి, ఎలా సహవాసం చేసుకోవాలి, సహవాసం చేసుకోవాలంటే 1 సమూవేలు గ్రంథము 3వ అధ్యాయం 15వ వచనంలో దేవునితో ఎలా సహవాసం చేసుకోవాలని అన్నా అని స్త్రీ చెప్తుంది. మొదటిగా ఆమె చెప్తుంది, దేవుని సన్నిధి చేరుకొని నా హృదయాన్ని తెరచి హృదయంలో ఉన్న అన్నిటినీ నేను నా తండ్రి పాదములపై పోస్తున్నాను. ఈ స్త్రీ రాత్రి అంతా ప్రార్థిస్తుంది పరిశుద్ధ ఆలయంలో. అప్పుడు ఉదయము లేచి, ఏమి ఆలయంలో, ఆలయం క్లోజ్ చేశాను కదా, కానీ ఈ ఆలయంలో ఏదో సౌండ్ వస్తుంది, ఏమిటి ఇది సౌండ్, ఎవడో త్రాగి ఉన్నాడా అని, కళ్ళు సరిగా కనపడదు. ఏలి లేచి లైట్ పెట్టుకుంటూ వచ్చిన అక్కడ ఒక స్త్రీ, ఏమ్మా త్రాగి ఇక్కడికి వచ్చావా, వేరే స్థలం దొరకలేదని త్రాగి లోపల ఉన్నావు. అప్పుడు ఆమె చెప్పింది, అయ్యా నువ్వు తలంచినట్లు నేను త్రాగలేదయ్యా, మనసులో చాలా దుఃఖం బాధతో ఉన్నాను, నా భర్త నన్ను విడిచిపెట్టి ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకున్నారయ్యా, నేను నా భర్త ఉన్న గదిని ఇప్పుడు లోపల నువ్వు రావద్దు అని చెప్పి నన్ను బయట పంపించారయ్యా, మనసులో చాలా వేదన గల స్త్రీ అయ్యా, కనుక నేను దేవుని సన్నిధి చేరుకొని నా హృదయాన్ని విప్పి హృదయంలో ఉన్న ప్రతి భారమును ఒక ఫ్రెండ్తో చెప్పినట్లు మొత్తం నేను పోస్తున్నానయ్యా. ప్రార్థన అంటే ఏం, డెఫినేషన్ ఆమె చెప్తుంది. ప్రార్థన అంటే ఏమిటి, దేవుని సన్నిధి చేరుకొని హృదయాన్ని తెరచి
హృదయములో ఉన్న ప్రతిదానిని ఆయన పాదములపై నేను పోస్తూ ఉన్నాను, పోస్తూ ఉన్నాను. అవును, దేవుని వాక్కు చేత మనల్ని మనం బలపరచుకోవాలి, మనం జయించాలి. మూడవది, ఆయన స్వరమును వినాలి. ప్రభు ఆ పడవను ఏం చేశాడు? పడవలో కూర్చొని వాక్యం బోధించాడు. కనుక మొదటిగా మనలో ఉన్న దేవుని గుర్తించుకోవాలి, రెండవది ఆయన కొరకై సమయం ఇవ్వాలి, మూడవది ఆయన స్వరమును వినాలి. ఎందుకు స్వరం వినాలి? స్వరం వినకుండా ప్రార్థన చేసి వెళ్ళిపోయినా సరిపోదా? లేదు. మానవుని తలంపులతోనే దుష్టుడు పోరాడుతూ ఉన్నాడు. 2 కొరింథీ 4:4 కావున ముళ్ళను ముళ్ళు ద్వారానే తీసివేయాలి. ప్రభు చెప్పాడు యెషయా గ్రంథం 55:8 మీరు ఈ లోకంలో ఉన్నప్పుడు మీ తలంబులు వేరు, నా తలంబులు వేరు, మీ మార్గాలు వేరు, నా మార్గాలు వేరు. కనుక నువ్వు ఏం చేయాలి? యెషయా గ్రంథము 55:5 నేను ఉదయమే లేచి ఆయన పాదములపై కూర్చొని ఆయన స్వరమును నేను ఆలకించాను. సో స్వరము వినటం చాలా ముఖ్యం. స్వరం వినటం అంటే ఏమిటి? యోహాను సువిశేషం 10:3-5 దేవుని స్వరం వినటం అంటే ఏమిటి? ఏదో తీసుకొని పోయి బైబిల్ని ఒక అధ్యాయం చదివి వెళ్ళిపోవటమా? లేదు. దేవుని వాక్యం వినటం అంటే ఏమిటి? ప్రభు చెప్తున్నాడు, నా గొర్రెలు నా స్వరమును వింటాయి, నా స్వరమును ఆలకిస్తాయి, నా స్వరం ప్రకారం అవి తన్ను తాను అర్పించి నడుస్తాయి.